अंदर की नमस्कार नैन सोमशेखर इंग्ली लांग्वेज ट्रैनर वेलकम बैक टू आंग्लो वेज इंग्ली हाउस निन्नटि सेशन लो मन पार्ट्स ऑफ स्पीच चूसा मी अंदर की गुर्तुंदनुकुंटा इवा टाइप्स ऑफ नाउन्स चूदा तेलुगुलो वीटिने नामवाचकालु अंटारु ई नाउन्स अनेवि चाला रकालुगा उन्नायि रोज रोज की वाटि कोत्तदि वस्तुंदि कूडा మనకు మాట్లాడడానికి కాని బేసిక్ గా రాయడానికి కాని ఉపయోగపడేది నౌన్స్ మాత్రమే ఇవాల ఈ సెషన్ లో తీసుకొని అవి ఏంటి ఎలా ఉంటాయి వేటిని ఆ నౌన్స్ అని పిలుస్తారు అనేవి ఇవాల సెషన్ లో చూద్దాం ముందుగా మనము ఏ నౌన్స్ ని కన్సిడర్ చేసాము ప్రాపర్ నౌన్స్ కామన్ నౌన్స్ సింగులర్ నౌన్స్ ప్లూరల్ నౌన్స్ మాస్కులిన్ నౌన్స్ feminine nouns countable nouns uncountable nouns concrete nouns and abstract nouns ivanni ekkado vinnatuga undi ani anipistundi kani gurtundu enduku ante vaati yokka purpose enti asalu enduku ee rakamga unnayi ani telusukopovadame ippudu mana proper nouns and common nouns enta chuddam rendu rendu ga chuddamu వాటిలోని వ్యత్యాసాన్ని కూడా చూస్తే మనం బాగా గుర్తుంటుందన్నమాట కామన్ నౌన్ ముందుగా కామన్ నౌన్ అనగానే కామన్ అనే పదం మనకు బాగా తెలిసిన పదం కామన్ అనే పదంతో ఏం మాట్లాడతారు కామన్ మ్యాన్ అంటారు అంటే అందరికీ ఉండే విధంగా అందరు లాగానే ఇది కామన్ అన్నింటికీ కామన్ అంటే అన్నింటికీ వర్తించేది అలా కామన్ గా అన్నింటికి వర్తించేది కామన్ నౌన్ అవుతుంది ఉదాహరణకి మీరు గెస్ చేయండి నేను ఒకటి చెప్తాను ఒక జంతువు నాలుగు కాళ్ళు రెండు చెవులు ఒక తోక ఆ జంతువుకి తన యజమాని రాగానే తోక ఊపడం తెలుసు విశ్వాసం కలదు ఇవన్నీ ఈ క్యారెక్టరిస్టిక్స్ ఉండేవన్నీ ఏమంటారండి అందరికీ తెలుసు ఈ సంబంధం కుక్కలు అంటారు కుక్క అంటారు ఇలా ఉండి ఇలా చేసి విశ్వాసంగా ఉండే దేనైనా మనము కామన్గా కుక్క అని పిలుస్తాం అవునా ఇక్కడ చూడండి గర్ల్ ఆడపిల్ల మన ప్రపంచం మొత్తంలో మనుషులు రెండు కేటగిరీలుగా విభజించబడ్డారు మగ ఆడ ఆడవాళ్ళు అంటే ఇలా ఉంటారు అందరికీ కామన్గా క్యారెక్టరిస్టిక్స్ అనమాట మగవాళ్ళు అంటే ఇలా ఉంటారు అలా కామన్గా ఏదైనా పెట్టుకోగలిగినప్పుడు అది కామన్ నౌన్ అవుతుంది స్టూడెంట్ అది మగ ఆడ ఏం లేదండి చిన్న పెద్ద లేదండి మంచి స్టూడెంటా చెడ్డ స్టూడెంట్ కాదండి ఏది కాదు విద్యార్థి విద్యను అర్థించేవాడు ఎవరైనా సరే అంటే ఈ ఇవి కామన్గా ఉండాలన్నమాట కొన్ని క్వాలిటీస్ చివరిలో టీచర్ ఇచ్చేవారు గురువు ఎవరు టీచర్ అనగానే ఒక మూడు నాలుగు క్వాలిటీస్ చెప్తాం కదండి చదువు చెప్పేవాళ్ళు డిసిప్లిన్ నేర్పించేవాళ్ళు మన బాబోగులు చూసుకునే వాళ్ళలాగా ఉంటాయి కదా అలాగే ఇంకొన్ని కామన్ నౌన్స్ కనుక మనం చూస్తే మీరే చెప్పండి నేను ఇక్కడ నుండి కొన్ని చెప్తాను ఒక రెక్టాంగిల్ షేప్లో ఉంటుంది మనము దాన్ని వేరే వాళ్ళతో మాట్లాడడానికి వాడతాం కంపెనీతో సంబంధం లేకుండా దాన్ని ఫోన్ అనే అన్నారు అవునండి అలాగే ఇంత సైజులో ఉంటుంది ఒక మూత ఉంటుంది పైన దాంట్లో నీళ్లు పోసుకొని తిరుగుతారు కంపెనీ అని కానీ కలర్ అని కానీ సంబంధం లేకుండా దాన్ని వాటర్ బాటిల్ అని అన్నారు అలాగా కామన్గా క్వాలిటీస్ వర్తిస్తే అది కామన్ నౌన్ అవుతుంది ఓకేనా కామన్ నౌన్ అనేది కామన్గా అన్నింటికి వర్తించేది ఇప్పుడు ప్రాపర్ నౌన్ చూద్దాం ప్రాపర్ అనగానే ఏం గుర్తొస్తుందండి ప్రాపర్ అనగానే ప్రాపర్గా చేయి కరెక్ట్గా చేయి అని మనకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటారు ప్రాపర్ అంటే ఇలా ఉండాలి ఖచ్చితంగా ఇది అని పెట్టుకున్నాను అనమాట ఈ ప్రాపర్ నౌన్ అనేది కామన్ నౌన్ తర్వాత వచ్చేది ఎలాగా ఇందాక చెప్పాను మీకు
కుక్కు ఉంటుంది, తోక ఉంటుంది, విశ్వాసం ఉంటుంది అని. అలాంటి ఒక జంతువు మన ఇంట్లో ఉంటే దాన్ని కుక్క అని పిలవం మనం. ఏ టామీ అనో, టైగర్ అనో, ఇంకేదో పేరు పెట్టుకుంటాం, జంతువులకు పేరు పెట్టుకుంటాం అంతే కదా. అలాగే ఈ జంతువుకు మాత్రమే మళ్ళీ కుక్కలన్నింటికి మనం టామీ అని పిలవం, ఆ ఒక్క దానికే పర్టికులర్గా ఆ ఒక్క జంతువుకే పెట్టుకుంటాం. ప్రాబ్లం అనేది ఒక స్థలాన్ని కూడా పెట్టుకోవచ్చు అన్నమాట. ఇప్పుడు విలేజెస్ ఉన్నాయి, సిటీస్ ఉన్నాయి, అంటే గ్రామాలు ఉన్నాయి, నగరాలు ఉన్నాయి, లేదా పల్లెలు అంటారు, పట్టణాలు అంటారు, ఏవైనా కానీ కానీ అన్నింటినీ పల్లె ఒకటి, పల్లె రెండు, పల్లె మూడు అని అనరు, లేదా పట్నం ఒకటి, పట్నం రెండు, పట్నం మూడు అనరు. దానికి ఒక పేరుంది. మనం ఉంటున్నది ఈ హైదరాబాదు, ఈ నగరానికి మాత్రమే ఉన్న పేరు. రాష్ట్రం దాటిపోతే ఆ నగరానికి ఉన్న పేరు చెన్నై, ఆ పక్క రాష్ట్రంలోకి వెళ్తే బెంగళూరు, ఆ పక్క రాష్ట్రంలోకి వెళ్తే త్రివేంద్రం, ఇంకేదైనా ఉంటుంది. అంటే ఇక్కడ మీరు బాగా అర్థం చేసుకోవాల్సింది, నగరం సిటీ అనేది ఒక కామన్ నౌన్ అండి. మళ్ళీ ఒక్కొక్క దానికి సపరేట్గా ప్రాపర్గా పేరు పెట్టుకుంటాం చూడండి, అది ప్రాపర్ నౌన్. ఇక్కడ శేఖర్ ఒక వ్యక్తి పేరు, రాజా ఒక వ్యక్తి పేరు, చంద్రహాస్ ఇది ఒక కత్తి పేరు కూడా. ఒక వ్యక్తి పేరు ఉండొచ్చు, ఒక కత్తి పేరు కూడా ఉండొచ్చు. రాజా మనం మన ఇంట్లో పెట్టి కూడా పెట్టుకుంటాం, అవునండి. సో బాగా గుర్తుపెట్టుకోండి, కామన్ నౌన్ అనేది కామన్గా క్వాలిటీస్ ఉండే వాటికి పెట్టుకునేది, ప్రాపర్ అనేది పర్టికులర్గా ఒక్కదానికి మాత్రమే పెట్టుకునేది, ఓకేనా. నెక్స్ట్ మనం చూస్తే సింగులర్ నౌన్ ఉందండి. సింగులర్ నౌన్ అంటే ఒకటి మాత్రమే అందన్న, ఇది మనకు చాలా పరిచయమైన టాపిక్. సింగులర్ నౌన్ అంటే ఒకటి మాత్రమే, ఏకవచనం అని కూడా అంటూ ఉంటారు తెలుగులో. ఎగ్జాంపుల్స్ చూస్తే బాయ్ ఒకడు, క్యాట్ ఒకటి, పెన్సిల్ ఒకటి, స్టూల్ ఒకటి. ఇప్పుడు ఆల్రెడీ మీరు గెస్ చేసే ఉంటారు కదా, సింగులర్ నౌన్స్ కి పక్కన ఏమొస్తుందండి? ప్లూరల్ నౌన్స్. ప్లూరల్ నౌన్స్ చైర్స్ ఒకటి కన్నా ఎక్కువ, అదే ఒకటి ఉంటే చైర్. హ్యాండ్స్ ఒకటే ఉంటే హ్యాండ్. బైక్స్, ఫోన్స్ ఇలా. ఇప్పుడు వీటికే సింగులర్స్ అయితే చైర్, హ్యాండ్, బైక్, ఫోన్. అదే వీటికి ప్లూరల్స్ అయితే బాయ్స్, క్యాట్స్, పెన్సిల్స్, స్టూల్స్. అంటే ప్రతిదీ కూడా ఉండడంలో ఒకటిగా ఉన్నప్పుడు ఒక స్పెల్లింగ్ ఉంది, ఒక రకమైన నౌన్ అది. అంతకన్నా ఎక్కువ బహువచనంలో ఉన్నప్పుడు ఇంకొక రకంగా రాస్తాము. అయితే ఇవి చాలా సింపుల్ నౌన్స్ అన్నమాట. ఇవి ఎందుకు తీసుకున్నాము అంటే మనం చాలాసార్లు సింగులర్కి ప్లూరల్కి మధ్యలో కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నాం. ఉదాహరణకి చైల్డ్ పిల్ల లేదా పిల్లవాడు, చిల్డ్రన్ పిల్లలు, మగాడ ఇంకెవరైనా సరే పిల్లలు బహువచనం, చిల్డ్రన్స్ అని రాస్తారు. అది ఉండదన్నమాట, చైల్డ్, చిల్డ్రన్ ఏకవచనం, బహువచనం అంతవరకే. మూడవది మాస్కులిన్ అంటే మగ, మాస్కులిన్ మెయిల్ అన్నమాట, మగకి సంబంధించింది. ఫెమినైన్, ఫెమినిన్ అంటే ఆడ, ఫీమేల్కి సంబంధించింది. ఈ రెండు పక్కన చూస్తే ఇక్కడ ఉన్నాయి చూడండి, కావు మగవాటిని ఒక్క నిమిషం అండి, ఆక్స్ ఎద్దు, ఆడదైతే కావు ఆవు, టామ్ కామన్గా అయితే క్యాట్ అంటాము పిల్లిని, మగపిల్లిని టామ్, ఆడపిల్లిని క్వీన్.
ఇది మగ గుర్రం స్టాలిన్, ఇది ఆడగుర్రం మేర్. అబ్బాయి బాయ్, అమ్మాయి మాస్కులిన్ అండ్ ఫెమినైన్ అన్నమాట, ఆడవి మగవి. ఓకేనా? మనం చదువుకున్నాం కదా చిన్నప్పుడు, నెమలిని అయితే పీకాక్ అంటామని, ఆడదాన్ని అయితే పీహెన్ అంటామని. ఓకేనా అండి? డాగ్ ఉంది, ఆడవర్షన్ అయితే బిచ్ అంటారు. ఫాక్స్ ఉంది, ఆడవర్షన్ అయితే విక్సన్ అంటారు. అంటే ఎక్కువ టైప్స్ ఆఫ్ నౌన్స్ నేర్చుకోవడం ద్వారా మనకి ఎక్కువ పదాలు పరిచయం అవుతాయి అన్నమాట, ఎక్కువగా వాడవచ్చు కూడా. ఆ తర్వాత కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్. కౌంటబుల్ అంటే లెక్కించదగినవి, మనం లెక్కించుకోవచ్చు అన్నమాట వాటిని. పుస్తకం ఒకటి పుస్తకమా, రెండు పుస్తకాలా, పది పుస్తకాలా. రెస్టారెంట్ ఒకట, రెండు, మూడు. అలాగే డాగ్ అండ్ పెన్. ఇక్కడ చూడండి అన్కౌంటబుల్, వీటిని అలా లెక్కించలేమన్నమాట. వాటర్ ఒక నీరు, రెండు నీరు అనేది ఉండదు. చీజ్ గార్బేజ్, గార్బేజ్ అంటే ఈ చెత్త, మురికి అంత పొద్దున్నే వచ్చి డంప్ చేస్తాం కదండి ఇంట్లో నుండి బయటకు వెళ్తూ ఉంటుంది రోజు. గార్బేజ్ ఒక రోజు అంతా వాడినంత కవర్లెస్ పక్కన పడిస్తాం. ఒక గార్బేజ్ రెండు గార్బేజ్ అనేది ఉండదు. ఇది చాలా ముఖ్యమైన పార్ట్. చాలా మందికి తెలియక ఇవి సింగులర్స్ ప్లూరల్స్ అంటూ ఉండవండి, ఇవి సింగులర్స్ ఇవే ప్లూరల్స్ ఇవే ఉంటాయి, అన్కౌంటబుల్ నౌన్స్. దయచేసి ఇది నోట్ చేసి పెట్టుకోండి, ఇలాంటి తప్పు ఎక్కడ చేయమన్నమాట. ఇవి సింగులర్స్ ప్లూరల్స్ అంటూ ఎగ్జిస్ట్ అవ్వవు, ఇవే సింగులర్స్ ఇవే ప్లూరల్స్, ఎందుకంటే ప్లూరల్ అనేది వీటికి పెట్టలేము. ఇంకా చివరికి వస్తే కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. కాంక్రీట్ నౌన్స్ అనేవి చేతితో తాకగలిగే ఫీల్ అవ్వచ్చు. ఇది బోట్, ఇది కాంక్రీట్ నౌన్. ఈ మార్కర్, ఇది కాంక్రీట్ నౌన్. ఒక టేబుల్, ఒక బాటిల్, ఒక బైక్, ఒక డోర్, అన్నీ కూడా కాంక్రీట్ నౌన్స్, నేను చేతితో తాకగలను. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అనేవి తాకలేమండి, ఆలోచనలో మాత్రమే ఉంచుకోగలం, మనసు పెట్టి మాత్రమే చూడాలి. ఏది చూపించు అంటే కనిపించదు, కనిపించదు. ఆనెస్టీ, నిజాయితీ, ఏది చూపించండి, చూపించలేము. అలానే లేదా ఉంది. ప్రాక్టీస్, నేను రాస్తూ ఉన్నాను, ప్రాక్టీస్ చేస్తున్నాను, ప్రాక్టీస్ని చూపించలేను నేను. ప్రాక్టీస్ని మళ్ళీ 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 రాస్తే రాస్తున్నట్టే, కానీ ప్రాక్టీస్ చేస్తున్నాం, అది చూపించలేము. మ్యూజిక్, అలానే లేదా ఉంది. సో కాంక్రీట్ నౌన్స్ ఆకగలిగేవి, చూడగలిగేవి. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటే కనిపించవు, చేతికి తాకవు. చివరిగా మళ్ళీ ఒకసారి నౌన్స్ అనేవి పేర్లు, పేర్లకు పెట్టుకుంటాం. ప్రతి పేరు నౌన్ అంటాము. ఎన్ని రకాల నౌన్స్ ఉన్నాయనేది ఇవాళ మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రాపర్ నౌన్స్, కామన్ నౌన్స్, సింగులర్ నౌన్స్, ప్లూరల్ నౌన్స్, మాస్కులిన్ నౌన్స్, ఫెమినిన్ నౌన్స్, కౌంటబుల్ నౌన్స్, అన్కౌంటబుల్ నౌన్స్, కాంక్రీట్ నౌన్స్ అండ్ అబ్స్ట్రాక్ట్ నౌన్స్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో మనం ప్రొనౌన్స్తో కలుద్దాము. మీకు ఎటువంటి సందేహాలు ఉన్నా కింద కమెంట్ సెక్షన్లో ఉంచండి. అప్పటి వరకు ఉంటాను, బై.